చాలా చేయాలని ఉంటుంది, కానీ కొన్ని చూస్తే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోద్ది. హలో గైజ్, వెల్కమ్ టు బారల్ బిర్యానీ. కొత్తగా వచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మనకి ఇంకో ఛానల్ కూడా ఉందండి, బార్బెల్ పిచ్ మీటింగ్స్ అని. ఇప్పుడు జరిగిందేంటి, జరగబోయేదేంటో డిస్కస్ చేద్దాం. మంచి మంచి మసాలా ఉంటుంది అన్నమాట ఇన్ఫర్మేషన్. సో బేసిక్గా బార్బెల్ పిచ్ మీటింగ్స్ అని నాకు ఒక ఛానల్ ఉంది. సో ఇప్పుడు ఆ ఛానల్లో భీమ్లా నాయక్ రివ్యూ అని చెప్పి ఒకటి చేశాను, రివ్యూ చేశాను, రివ్యూ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మలయాళం సినిమా ఉంది, మలయాళం సినిమాకి తెలుగు సినిమాకి డిఫరెన్సెస్ ఏంటి, నాకేది నచ్చిందో నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాను, కొంతమంది కాలింది. సో బేసిక్గా ఏం చేస్తారు, తొక్కేస్తారు. ఇప్పుడు ఎంత హిపోక్రిటికల్ ఉంటారు తెలుసా జనాలు, భీమ్లా నాయక్ సినిమా దేని గురించి, సినిమా దేని గురించి. ఇప్పుడు పోలీస్ ఉన్నాడు, పాపం పవర్ లేదు, పాపం అతని పని అతను చేసుకుంటున్నాడు, ఒక పొగరుబోత వచ్చాడు, బాగా డబ్బులు ఉన్నాయి, బాగా కాంట్రాక్ట్స్ ఉన్నాయి, ఏం చేస్తాడు, వీడికి నరకం చూపిస్తాడు, ఏం చేయొచ్చు అది ఏదని ట్రై చేస్తాడు. సినిమా అంతా అదే. దరిద్రం ఏంటంటే సినిమా ప్రొడక్షన్ హౌసే నా మీద అలా విజృంభించిందనమాట. అక్కడ ఎవరికో కాలిందంట, అలా కాలడం వల్ల ఎక్కడుంది వీడి ఫుటేజ్ మీద స్ట్రైక్ ఎలా అయ్యొచ్చు, ఓ లాస్ట్లో ట్రైలర్లో 2 సెకండ్ల క్లిప్ వాడాడు కదా, ఆ క్లిప్ మీద స్ట్రైక్ వేద్దాం. సరే, ఫేర్ యూజ్ అంటే ఏంటి నీట్గా చెప్తాను, ఓపిక ఉంటే వినండి. ఇప్పుడు బేసిక్గా ట్రాన్స్ఫర్మేటివ్ కాంటెంట్ అంటారు. ఇప్పుడు లిటరల్లీ భీమ్లా నాయక్ సినిమా మొత్తం ఒకవేళ ఓటీటీలో కానీ ఎక్కడైనా వస్తే అది పార్ట్స్ ఆఫ్ ద ఫుటేజ్ పెట్టి వెనకాల నేను ఆడియో చెప్తే చాలు, నా మొహం చూపించకపోయినా అది ఫేర్ యూస్ కిందికే వస్తుంది. ఇప్పుడు యూట్యూబ్ వాడు ఫేర్ యూస్ పాలసీ అని చెప్పి ఒక వీడియో ఇచ్చాడు, అది చూడండి. ఒక డొనాల్డ్ డక్ ఉంటుంది. ఆ డొనాల్డ్ డక్ ప్రాపర్టీ ఎవడది, డిజ్నీ గ్రూప్ వాడిది లేదా ఇంకెవడదు. వీడు ఆ ఫుటేజ్ వాడి వెనకాల ఫైనాన్స్ స్టోరీ చెప్పాడు, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఫైనాన్స్ అది ఆ మ్యాటర్ చెప్పాడు. కానీ ఫుటేజ్ మాత్రం మొత్తం డొనాల్డ్ డక్ ఫుటేజ్ వాడాడు. అసలు అదే సాలిడ్ ఎగ్జాంపుల్ అని చెప్పి యూట్యూబే చెప్పింది ఇదిరా ఫేర్ యూస్ అంటే అని. సో ఇక్కడ నేను సినిమా డైరెక్ట్గా అప్లోడ్ చేశానా, అసలు ఈ కాపీరైట్ స్ట్రైక్ అనేది ఎందుకు స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మీరు యూట్యూబ్కి వెళ్తే చాలామంది సినిమాలు అప్లోడ్ చేస్తారు, సినిమా మొత్తం అప్లోడ్ చేసి పాడదొప్పుతారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు సినిమాకి ఇప్పుడు బొక్క కదా, డబ్బులు బొక్క. ఇప్పుడు నీకు ఛానల్ ఉంది, నువ్వు ఒక సినిమా పెట్టుకున్నావు నీ ఛానల్లో, నీ సినిమా అది, దానికి వ్యూవర్స్ వస్తారు, డబ్బులు వస్తాయి. సో అందుకే కదా నీకు మంచిది. ఇప్పుడు నేను వచ్చేసి నీ వీడియో డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేశాను అనుకో, డబ్బులన్నీ నాకు వస్తాయి, నీకు రావాల్సిన డబ్బులు నాకు వస్తున్నాయి. అప్పుడు నువ్వు నా మీద వేయొచ్చు, అరే ఈ నా డబ్బులు దొబ్బేస్తాడు, ఈ వీడియో ఆపేయండిరా, బంద్ చేయండిరా అని. అప్పుడు కూడా జనాలు చేయరండి, అప్పుడు కూడా కాపీరైట్ క్లెయిమ్ వేస్తారు. కాపీరైట్ క్లెయిమ్ వేయడం వల్ల ఏంటంటే, అరే సుశాంత్ గారు నా సినిమా అప్లోడ్ చేశాడు, సో ఆడు అప్లోడ్ చేసినప్పుడు ఆడికి వచ్చిన డబ్బులు కూడా నాకే రావాలి, ఎందుకంటే వాడు నా సినిమా డైరెక్ట్గా అప్లోడ్ చేశాడు అంటారు. ఈ స్ట్రైక్ ఏదైతే ఉందో అది వాడికి ఎంతో కాలి, వీడిని తొక్కాలి, నలిపేయాలి, చింపాలి. ఇప్పుడు భీమ్లా నాయక్ ఉన్నాడండి, అంటే మనకంత సినిమా లేదు పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేసుకునే అంతా, బట్ చెప్తున్నా ఏం చేశాడు, వీడికి ఉన్న ఉద్యోగం ఏంది, పీకేయాలి. అలానే ఇప్పుడు వీడికి ఉన్న వీడియో ఏంటి, వీడియో నుంచి అవేర్నెస్ ఉంది, వీడియో మొత్తం పీకేయాలి. ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేయచ్చు, లేదా ఇప్పుడు ఫ్రీ స్పీచ్ అండి. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇక్కడ నాకు ఇంకో విషయం ఏంటంటే, చాలామంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇంకా ఎడ్యుకేట్ అవ్వాలి, తెలుసుకోవాలి కొన్ని విషయాలు. చెప్పాలనుకుంటుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఉన్నారు, చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు, లైక్ ఇంటర్ చదివేవాళ్ళు, స్కూల్ చదివేవాళ్ళు. మీ హీరో మీ ఇష్టం అయ్యా, మీరు ఫ్యాన్ అవ్వండి, నో ఇష్యూ, వాట్ ఎవర్. కానీ చాలామంది ఏంటంటే, మన నాన్నగారు నీకు మంచిగా ఏందిరా, నీకు కావాల్సిందేరా అది ఇది అంటున్నారు. తమ్ముళ్ళారా, మీకు అర్థం కాని లాజిక్ ఏంటంటే, ఇప్పుడు మీరు చాలామంది ఏమంటున్నారు, ఇది మళ్ళీ స్పెక్యులేషన్, ఎంతవరకు ప్రూఫ్ ఉందో నాకు తెలియదు. ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, వీళ్ళ సినిమాని రానివ్వలేదో సంథింగ్ ఏదో చూశాను ఆర్టికల్స్, ఏంటంటే ఈ సినిమాని తొక్కడానికి ట్రై చేస్తారు ఆంధ్రాలో అని టాక్ వచ్చింది, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ ఇక్కడ మీకు అర్థం అవుతుందా, ఇప్పుడు మీరేమంటున్నారు, మా అన్న సినిమాని జగన్ తొక్కేస్తున్నాడు అంటున్నారు కదా, అది తప్పు కదా, ఒకవేళ నిజమైతే అది తప్పు కదా. మరి అలాంటప్పుడు నా దగ్గరకు వచ్చారు మాత్రం లేదు, మా అన్న మాత్రం ఏమనొద్దు, మా అన్న ఏమంటే నిన్ను తొక్కేస్తామంటారు. అసలు ఎక్కడైనా ఒక రూల్ అనేది, హిపోక్రసీ అనేది చూసుకోండి కొంచెం. సో అది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి, ఎంత దరిద్రం అంటే 100 వీడియోలు దాకా ఉంటాయండి. తెల్లోళ్ళు ఎవడో ఈ లాంగ్వేజ్ అర్థం కాదు ఏం లేదు, వీడియో మొత్తం ప్లే చేస్తాడు, ట్రైలర్ మొత్తం ప్లే చేస్తాడు విత్ ఆడియో. ఓ వావ్, ఇస్నే ఇంత అచ్చా యాక్షన్ కియా, అమ్మ బాబోయ్, ఇలా ఎక్స్ప్రెషన్లు ఇస్తారు కదా. ఈ ఇచ్చినప్పుడు మాత్రం ఇంకా అంతే, ఈ వీడియోలకు మాత్రం స్ట్రైక్ లేరు. కానీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అండి. ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారు నచ్చడం లేదు, నచ్చకపోతే యుఎస్లో టికెట్ ప్రైస్ ఎంత తెలుసా, $20. నాకు అది ఎంత, 2.5 hours, అంటే ఆల్మోస్ట్ హాఫ్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించుకొని స్నో స్టామ్లో అక్కడ దాకా దొబ్బించుకొని ఎందుకు వెళ్తాం. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే, కౌంటర్ ఫైల్ చేసామండి. కౌంటర్ ఫైల్ చేశాక ఇప్పుడు యూట్యూబ్ రెస్పాండ్ అవుద్ది, యూట్యూబ్ చూస్తుంది సుశాంత్ గారికి ఏమైనా ఛాన్స్ ఉందా, సుశాంత్ గారికి ఏమైనా ఛాన్స్ ఉంటే నా వీడియో మళ్ళీ వెనక్కి వస్తుంది, నా వీడియో మళ్ళీ వెనక్కి వస్తే అప్పుడు అలా కోర్టు కేసేయాలన్నమాట నా వీడియో తీయాలి అంటే. సో చూద్దాం ఏమొద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు టూ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమాలాగా ఓకే, వాడు తగ్గట్లే నేను తగ్గట్లే సినిమా ఎండ్ అయిపోద్ది అన్నట్టు ఉంటుందా,
లేకపోతే రిపబ్లిక్ సినిమాలాగా హీరోని లేపేసినట్టు ఇక్కడ నన్ను లేపేస్తే ఇక నెక్స్ట్ టైం మూసుకొని ఎస్ బాస్ అని చెప్పి జాగ్రత్తగా ఉండాలి. సినిమా ఎలా ఉన్నా బయటకు వచ్చి అమ్మ బాబోయ్ సూపర్ బంపర్ 100 డేస్ 200 డేస్ అని సెగ చేయాలి. ఇంక సిచ్యువేషన్ ఎలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి? సో మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయింది ఇవాళ. సో ఇంకో విషయం అండి, ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం అండి, తమాడా మీడియా గ్రూప్ని బ్లేమ్ చేస్తూ పెట్టాను పోస్ట్. స్ట్రైక్ వేసింది వాళ్ళే, కాకపోతే నేను కొంతమందితో మాట్లాడాను, తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళు చాలా ప్రొఫెషనల్. సో వాళ్ళు ప్రొఫెషనల్ కాబట్టి నేను మాట్లాడాను. దాని బట్టి అర్థమైంది ఏంటంటే ఇప్పుడు వాళ్ళదో కంపెనీ, ఆ కంపెనీ కొన్ని బ్రాండ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో వాళ్ళు వచ్చి వీళ్ళని దొబ్బుతున్నారు అనుకోండి, వాళ్ళ పాప ఏం చేయలేరు. సో ఇప్పుడు వీడి మధ్యవర్తి టైప్లో అనుకోండి, వాడు ఆ బ్రాండ్ని మేనేజ్ చేస్తున్నాడు. సో వాడు వచ్చేసి సుశాంత్ గారిని సుశాంత్ గారిని తొక్కేయాలి, నలిపేయాలి, వాడి ఛానల్ స్ట్రైక్ వేయాలి అన్నాడు అనుకోండి, మధ్యలో తమిళ మీడియా ఏం చేస్తుంది పాపం? సో దే ఆర్ వెరీ ప్రొఫెషనల్, వి టాక్డ్ అండ్ వి ట్రై టు అండర్స్టాండ్, వి అగ్రీ టు డిసగ్రీ. అంటే రెస్పెక్ట్ఫుల్గా వాళ్ళు ఒకటి చెప్పారు, నేను ఒకటి చెప్పాను, ఓకే వాట్ ఎవర్. సో ఫైనల్గా డిసైడ్ అయింది ఏంటంటే లెట్స్ గో ద రెగ్యులర్ రూట్, చూద్దాం యూట్యూబ్ ఏమంటుందో. సో హోప్ఫుల్లీ యూట్యూబ్ నాలంటి చిన్న క్రియేటర్ని చేస్తుంది, లేకపోతే ఇంకేం చేస్తామండి? పవరేశ్వరా పరమేశ్వరా రాదే, ఎందుకు రాదేశాం, ఇలా ఇంకా పొగుడుతూ కూర్చోవాలి. ఇంకా తొడచూపు అని ఒక ఛానల్ ఉంటుంది కదా, ఆ తొడచూపు ఛానల్ లాగా నా ఛానల్ తగిలెడుతుంది. అబ్బా అసలు యాక్షన్ ఉంటుంది, అబ్బా లుంగి ఏమన్నా ఎత్తి కట్టాడా, ఇలా పొగుడుతూ వెళ్ళిపోవాలి. క్రిటికల్గా ఎవరిని క్రిటిసైజ్ చేయలేము. సో ఇదండి. సో ఆ ఛానల్లో అయితే ఈ వీడియోలో ఈ వీక్ వీడియో రాదండి, బారుల పిచ్ మీటింగ్స్లో ఎందుకు వచ్చింది, వాళ్ళ మంచి కసి మీద ఉన్నప్పుడు వాళ్ళకి ఆపర్చునిటీ ఎందుకు ఇవ్వడం. సో ఒక డెసిషన్ వచ్చేస్తా యూట్యూబ్ తరఫున, దాన్ని బట్టి నా ఫ్యూచర్ వీడియోస్ ఎలా ఉండాలి అనేది డిసైడ్ చేసుకుందాం. ఇంకా ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గోపోడు సంథింగ్, అలా అలా అయిపోద్ది మన బతుకు. సో విల్ సీ ఏదైతే అదైంది.